हाय फ्रेंड्स वेलकम टू अकियान्स वर्ल्ड इरोज मनम बीट्रूट पूरी एला प्रिपेर चालो तेल सकुन्नामु मुंदुगा दानिकि कावाल्सिन पदार्थालु ओक कप्पु बीट्रूट मुक्कलु गोधुम पिंडी ओक कप्पु बोंबाई रवा 2 टेबल स्पून्स आयिल पच्चिमिर्ची 2 चिन्न चिन्नगा कट चेसि पेट्टुकोवाली अल्लम मुक्कलु ओक चिन्न मुक्कनु इला पीसुला कट चेसि पेट्टुकोवाली వీటన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో బీట్రూట్ ముక్కలు, తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వాటర్ పోసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, బొంబాయి రవ్వ, సాల్ట్ తగినంత, మిక్సీ పట్టు పెట్టుకున్నటువంటి బీట్రూట్ పేస్ట్ను కూడా వేసి దీంట్లోకి మనకి వాటర్ అవసరం లేదు. ఆల్రెడీ బీట్రూట్ మిక్సీలోనే చాలా వాటర్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ అదే సరిపోతుంది. ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ విధంగా మనం మామూలు పూరీలో ఏ విధంగా కలుపుకుంటామో ఆ రకంగా కలిపి ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ పిండితో మనము పూరీలలాగా ఒత్తుకోవాలి. బీట్రూట్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది, హెల్త్ పరంగా చాలా మంచిది. నార్మల్గా పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి మనం ఈ రకంగా ప్రిపేర్ చేసుకొని ఇవ్వడం వల్ల టేస్ట్ బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంతో తింటారు. అన్ని పూరీలను ఈ విధంగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి, ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ప్యాన్ పెట్టి హీట్ చేసి ఆయిల్ ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. అని ఫస్ట్ పూరి డాడీకి ఇచ్చిరా పో. ఓకే మమ్మీ. డాడీ డాడీ తిను డాడీ. ఏంటమ్మా? బీట్రూట్ పూరి డాడీ. ఆ బీట్రూట్ పూరియా? ఎందుకే నా జీవితంతో ఆడుకుంటున్నారు? తిను డాడీ, బాగుంది. ఇంట్లో ఎవరైనా తిన్నారా? ఫస్ట్ ప్రయోగం నా మీద. నేనా తిన్నాం తిన్నాం తిన్నాం. నువ్వెన్ని తినేవమ్మా? అక్షయమ్మ నువ్వెన్ని తినేవా? నీలమ్మ తల్లి? నేను 3 తిన్నాను. నువ్వెన్ని తినేవరా డాడీ? 4 తిన్నా డాడీ. మీ తిరితేటలు చూస్తుంటే డౌట్స్ వస్తుంది నాకు. అందరం తిన్నానమ్మా. సరైతే అందరం తిందాం. రాండ్రా. ఈ కలరు పేరు చూస్తే ఏమనుకున్నా టేస్ట్ సూపర్ గా ఉంది. సూపర్ ఉంది మమ్మీ, టేస్ట్ భలే ఉందంట మమ్మీ. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మన కష్టానికి ఫలితం దక్కింది. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం. ప్రీవియస్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి అందరూ. బాయ్ బాయ్ ఆల్.